ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున కృపా కల్వరి వీక్షకులకు యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. గత వారంలో మనము హెబ్రోన్ అన్న ఆశ్రయపురమును గురించి కొద్దిగా మనము ధ్యానము చేశాం. హెబ్రోన్ అనగా సహవాసము లేక స్నేహము అని. మనము ఆ సహవాసము స్నేహము అన్న విషయములో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మొదటిగా ప్రభువుతో మనము సహవాసము చేయాలనే విషయాన్ని గత వారములో, ఆయనతో స్నేహము చేస్తే మనము ఏ విధంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడో, కష్టాలలో, సమస్యలలో, శోధన కాలంలో, రక్షణ విషయంలో అన్న విషయాన్ని గత వారం మనము ధ్యానం చేశాం. ఈ దినమున మనము తండ్రి అయిన దేవుడితో, కుమారుడైన యేసుతో సహవాసము చేయాలని వాక్యానుసారమైన ఉపదేశాన్ని మనము ధ్యానం చేద్దాం. చూడండి, కోస్తురుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. ఆయన సహవాసమట, మన సహవాసమట, తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. వాళ్ళిద్దరూ సహవాసం కలిగి ఉన్నారు. ఎప్పటి నుండి? భూమి ఆకాశమును ఆయన కలుగు చేయబడక ముందు నుంచి వారు సహవాసములో ఉన్నారు. అనాది కాలంలోనే ఆ దేవాతి దేవుడు తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్నట్లుగా యోహాను సువార్త 1:18 మనం చూస్తాం. తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న ప్రియ కుమారుడు, సహవాసం, తండ్రి కుమారులు విడదీయరాని సహవాసంలో ఉన్నారు. వారి విడదీయలేరాని సహవాసంలో ఉండటం ద్వారా సమస్త సృష్టి వాక్రూపమైన కుమారుని మాట వెళ్ళి సమస్త సృష్టి జరిగింది. హృదయంలో క్రీస్తు వాక్యం, హృదయంలో అనగా ఆయన రొమ్ములో యేసు ఉన్నాడు. ఆయన వాక్యాన్ని బట్టి సమస్తము కలిగింది. కలిగినది ఏది? ఆయన లేకుండా కలగలేదు. ఆయన ద్వారా, ఆయన మూలంగా సమస్తము కూడా సృష్టించబడినవి. ఆయన మూలముగా సమస్తము కలుగు చేయబడి ఎవడైనా ఎప్పుడూ చూడలేదు. తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచను. ఆయన బయలుపరిచింది ఎవరు? తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే. తండ్రిను, తండ్రి రొమ్మును అద్వితీయ కుమారులు సహవాసములో ఉన్నారు, ఏకమై ఉన్నారు. వారు ఏకముగా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూచుచూ ఉన్నాం. అయితే ఆయన శరీరము దాల్చి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన లోకమునకు వచ్చినాడు. ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన తండ్రితో ఉన్న సంబంధాన్ని స్థిరపరచుచు, దృఢపరచుచు, వారి సహవాసాన్ని తెలియజేయచునే ఉన్నాడు. ఉదాహరణకు యోహాను సువార్త 14:11 మనం చదివితే, తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నాము అని అంటున్నాడు. తండ్రి సహవాసంలో ఉంటూ ఉన్నాడు యేసు ప్రభువు వారు. తండ్రి సహవాసంలో ఉన్నాడు కాబట్టి యేసయ్య పలు పర్యాలు చెప్పాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తానని చెప్పాడు. ఎవరికి ఇష్టమైన కార్యం? తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కార్యాన్ని నేను ఎల్లప్పుడూ చేస్తా, ఎల్లప్పుడూ చేయుటకు ఆయన సమర్థుడు.
ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మేము ఇరువురుము కలిసి ఉన్నాం అన్నాడు. నాకు తండ్రి వేరు లేడు, నేను నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టేనయ్యా. ఈ ఉపదేశం నాది కాదు, తండ్రి యొద్దు నుండి వచ్చిన ఉపదేశం. నాకు నేను బోధించటం లేదు, తండ్రి చెప్పమన్నదని నేను చెబుతున్నా, తండ్రి ఉపదేశం అని బోధిస్తున్నా. నన్ను గణపరిచిన వాడు తండ్రిని గణపరుస్తాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే నేను తండ్రి ఏకమై ఉన్నాం అని చెప్పినప్పుడు ప్రభువైన యేసు అనేక విషయాలు అలా చెప్పినాడు. తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ నేను ఒంటరిగా లేను, ఆయన నా కార్యములు గణపరుచుతున్నాడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన సహవాసం, అలాగనే మనము కూడా ప్రభుకి ఇష్టమైన పనులు చేస్తూ ప్రభును సంతోషపెట్టు వారముగా ఉండాలి. ఆయనతో సహవాసము కలిగిన వారమని చెప్పుకుంటున్న మనము ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయొచ్చు, తండ్రిని ఘనపరచు వారంగా మనం ఉండాలి. మనము ఆయనతో సహవాసం ఉన్నామని చెప్పుకొని కాని పనులు చేసామనుకో మనకు ఆయనతో సహవాసం లేనట్లు దాని అర్థం. మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నట్టయితే తండ్రికి ఇష్టమైన పనులే చేస్తాం, తండ్రికి ఇష్టానుసారంగా జీవిస్తాం, తండ్రిని కలిగి నడవగలము, తండ్రితో కలిసి జీవించగలము. తండ్రి అయిన దేవుడే పనులను కుమారునితో సహవాసము చేయమని పిలిచింది ఆయనే. తన కుమారునితో సహవాసము చేయమని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం ఆయనతో సహవాసం చేస్తే తండ్రి అయిన దేవుడే, తండ్రి కుమారులు ఇద్దరూ సహవాసములో ఉన్నారు. మన సహవాసమే తండ్రితో కూడాను ఆయన కుమారు యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని రాయబడి ఉంది. వాళ్ళిద్దరూ సహవాసం ఉన్నారు, మనము వారి సహవాసమని పిలుస్తున్నాడు ఆయన. మనం వారి సహవాసములోనికి మనం వెళ్ళాలి, వెళితే ఆయన ఇష్టమైన కార్యం మనము కూడా చేయగలం. కుమారుడైన యేసు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినట్లుగా మనము కూడా ఆయనతో సహవాసం కలిగి ఉంటే తండ్రి ఇష్టాన్ని, కుమారుని ఇష్టాన్ని నెరవేర్చున్నట్లుగా మనము ఆయన సంతోషపరుచున్నట్లుగా నీవు నేను ఉండగలం. ఆయనకు విరుద్ధంగా జీవించి కాని మాటలు మాట్లాడి అపవిత్ర స్థలానికి వెళ్ళి నిషిద్ధమైన కార్యాలు చేస్తూ నేనును తండ్రితో కుమారునితో సహవాసం ఉందని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం, మనల్ని మనమే నాశనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం, మనల్ని మనమే నరకమైన ఊబిలోకి నెట్టుకున్న వాళ్ళం అవుతాం. జాగ్రత్త సుమండి, మనము తండ్రితో సహవాసము చేయువారముగా మనం ఉండాలి. మన సహవాసము ఆయనతో కలిసి ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి ఉంటే నీకు కానీ తోటి విశ్వాసులతో కూడా సహవాసం కలిగి ఉంటావు, తోటి దైవజనులతో కూడా సహవాసం కలిగి ఉంటావు, తోటి భక్తులతో కూడా నువ్వు సహవాసం కలిగి ఉంటావు, సహ విశ్వాసుతో కూడా నువ్వు సహవాసం కలిగి ఉంటావు. ఎందుకని తండ్రితో కుమారుతో నీ సహవాసం ఉన్నప్పుడు తోటి జత పని వారితో ఎందుకు సహవాసం ఉండదు, తోటి విశ్వాసంతో ఎందుకు సహవాసం ఉండదు? దేవుని బిడ్డలారా, ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే ఆటోమేటిక్గా తండ్రితో సహ విశ్వాసుతో సహ జత పని వారితో మనము సహవాసము చేయగలము. అది చాలా ముఖ్యం. మన సహవాసం ఎవరితో? ఆయనతో సహవాసము చేయాలని కదా తండ్రిని దేవుడు మళ్ళీ పంపించింది, పిలిచింది కూడా అందుకే కదా. ఆయనతో సహవాసం చేస్తున్నాం మనము, సాటి వాళ్ళతో కూడా మనము సహవాసము చేయవారముగా ఉండాలి. మరొక మాట మనం చూసినట్లయితే మూడవదిగా సంఘముతో మనం సహవాసం చేయాలి. విశ్వాసం అంటే సంఘం, ప్రభుతో సహవాసం, తండ్రితో సహవాసం. మనం మూడవదిగా చూస్తున్నాం ఇక్కడ సంఘముతో మనము సహవాసం చేయాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘం, సంఘ సహవాసము
ప్రతిష్ఠితమైనది, బహు దృఢమైనది, స్థిరమైనది. మనము సంఘముతో సహవాసము చేయవరముగా ఉండాలి. కొంతమంది నేను ఏ సంఘానికి వెళ్ళను, నా రూటే సపరేట్ అన్నట్టుంటారు. అది సో డేంజర్. ఏ మందలో చేరకపోతే నువ్వు నష్టపోతావు. ఏదో ఒక మందలో నువ్వు ఉండాలి. ప్రభువే అన్నాడు, నా మంది మరొక మంది ఉంది, దాన్ని కూడా నేను తోడుకొని రావాల్సి ఉందన్నాడు. కాపరి ఒక్కడే, మరి నువ్వు ఏ మందలో ఉండావో, ఏ సంఘ సహవాసంలో ఉన్నావో అది జ్ఞప్తికి తెచ్చుకో. అందుకు బైబిల్ గ్రంథంలో రాయబడింది, అపోస్తుడైన పౌలు ఎబ్రీలు రాసిన పత్రిక 10:24-25 చదువుదాం. కొందరు మానుకొని చున్నట్లుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, మరి ఎక్కువగా అలాగు చేయచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పవలనని ఆలోచింతుము. చూచారండి, ఒకరినొకడు పురిగొల్పుకోవాలంట. ప్రభువుని ఎరిగిన విశ్వాసులు సమాజ కూటములలో, లేక కూడికల్లో, లేక ప్రేయర్ మీటింగ్స్లలో క్రమంగా హాజరు కావాలి. ప్రభువుని ఎరిగిన విశ్వాసులు ఆయనతో సహవాసం చేయుటకై ప్రేయర్ మీటింగ్స్లో తప్పకుండా పాలు పొందాలి. ఆదివార ప్రార్థనలో, ఆయా గృహ కాటేజ్ ప్రేయర్లో, యూత్ మీటింగ్స్లో, అలాగనే శ్రేల మీటింగ్స్లో మనం పాలు పొందాలి. అప్పుడు సహవాస బలం ఏర్పడుతుంది, సహవాసములో నిలబడి ఉండగలం. ప్రార్థనలో, బైబిల్ పఠనములో, వర్షిప్ చేయటంలో, ఉపదేశం అందించటంలో, ఉపదేశానికి లోబడటంలో, దాతృత్వం ఇచ్చే విషయంలో సహవాసంలో మనం ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి నీ సహవాసం ఎక్కడ, ఏ సంఘముతో, ఏ సంఘముతో నీవు సహవాసము కలిగి ఉన్నావు, ఆ సహవాసం దృఢంగా ఉందా, స్థిరంగా ఉందా, లేక అంటి అంటున్నట్టు ఉందా? కొంతమందిని మనం చూస్తాం, పలాని సహవాసాన్ని వెళ్తానండి అంటారు, కానీ ఆ మందిరంలో వీళ్ళు కనపడరు. ఎప్పుడో 6 నెలలకోసారో, లేక క్రిస్మస్కి ఒకసారో, జనవరి 1st కనపడతారు. దాని ద్వారా సంఘ సహవాస ప్రభావమును అనుభవించలేవు. సంఘము అంటే ఆయన శరీరం. శరీరం అన్న సంఘములోని ఉంటే శక్తిని రిసీవ్ చేసుకుంటావు, బలాన్ని పొందుకుంటావు. అటెండెన్స్ ఉనికి లేదనుకో, ఆబ్సెంటీ పడుతుంది. ఆబ్సెంటీ పడ్డ వాడికి పవర్లో ఆబ్సెంటే, వర్డ్ ఆఫ్ గాడ్లో ఆబ్సెంటే, హోలీ స్పిరిట్లో ఆబ్సెంటే, క్రమంగా నడవటంలో ఆబ్సెంటే, నీవు ప్రభు సన్నిధిని అనుభవించట్లో ఆబ్సెంటే, గైర్హాజరైపోతున్నావు నువ్వు. అందును బట్టి నువ్వు అనుభవించలేకపోతున్నావే. దేవుని బిడ్డలారా, మన సహవాసం ప్రభుతో ఉన్నప్పుడు దేవుని బిడ్డల్లో ఏముండాలంటే ఏకతాభావం ఉంటుంది. సహవాసం ఉన్నవారికి ఏకభావం ఉండాలి. ఏకతాభావం, ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే నిర్ణయం, ఒకే ఉద్దేశం, ఒకే మోటివేషన్, ఒకే గమ్యం ఉండాలి. ఎందుకు మన సహవాసం ఒకే ఇది ఉండాలి? సంఘం బలహీనమైపోవడం కారణం ఏమిటంటే, ఒక వన్ ఎయిమ్ లేకపోవటం వల్ల, డిఫరెంట్ మైండ్స్. ఒక కమిటీ ఉంటే కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఒక కమిట్మెంట్కి లోబడాల. ఇన్నర్గా వాళ్ళు ఇచ్చే సలహా నేను తీసుకోను, నేను ఇచ్చే సలహా వాళ్ళు తీసుకోవట్లేదు అనుకోకూడదు. అనుకుంటే సహవాస బిర్రు పోద్ది, సహవాస పవర్ పోద్ది, సహవాసంలో ఉన్న ఆ యూనిటీ డ్యామేజ్ అయిపోతుంది.
అందుకనే దేవుని బిడ్డలారా అన్నిటికంటే సంఘ సహవాసము చాలా పటిష్టంగా ఉండాలి. పటిష్టత లేకపోతే ఎవరు మురింగుదు అని ఒకడు ట్రై చేస్తూ ఉంటాడు. ఎవరినో ఒకని ఆధారం చేసుకుని వాడు సంఘంలో జొరపడతాడు. ఏకాత్మ లేకుండా, ఏక నిర్ణయం లేకుండా, ఏక మనస్తత్వం లేకుండా, ఏక భావము లేకుండా, ఏక సందేశం లేకుండా వాడు గెలుపులు చేస్తాడు. వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాల. అంటే మనము సహవాసం అని ఉండాలి. బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం మత్తయి సువార్త 18:19 మీలో ఇద్దరు కూడి వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినట్లా అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరుకును అని ప్రభువే చెప్పాడు. ఏకీభవించుట వలన దొరుకును అని మనం చూస్తున్నాం. భూమి మీద ఎక్కడనైనా మనం ఏకీభవించినట్టయితే దొరుకుతుంది. ఇది ఏమైనా కావచ్చు, ఏకీభవించిన పక్షమున అది మనదవుతుంది. ఏకీభవించిన పక్షమున అది మనం పొందుకుంటాం. ఏకీభవించాల. కొంతమందిని మనం చూస్తాం ప్రార్థనలు అందరూ ఏకీభవిద్దాం, అందరూ ప్రార్థన చేద్దామంటే కొందరు ఏకీభవిస్తారు కాదని అనటం లేదు. కొంతమంది వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటారు, దీంట్లో ఏకీభవించరు. నా ప్రార్థన చాలా ఉంది కదా నేను చేసుకుంటానని అంటే ఏకీభవించరు. రేపు నీకు కూడా అదే జరుగుద్ది. నువ్వు ఏకీభవించలేదనుకో, నీ గురించి ప్రార్థన చేసేటప్పుడు కూడా మిగిలిన వాళ్ళు ఏకీభవించకుండా డైవర్ట్ అయిపోతారు. ఎందుకని? నువ్వు ఏది విత్తితే అదే కొయ్యాల. నువ్వు చేసింది నీ మీదకి వస్తుంది. కనుక మనము ఏకీభవించుట చాలా మేలుకరం, ఏకీభవించి నడుచుట మిగుల ప్రయోజనకరం. ఏకీభవించినప్పుడు మనది కానటువంటి దాని మీద మనం ఏకీభవించినప్పుడు దైవశక్తిని పొందుకొని వారి కోసం ప్రార్థన చేయించినప్పుడు దేవుడు మహత్తరమైన తన కార్యాన్ని తప్పకుండా జరిగించగలడు. కనుక దేవుని బిడ్డరా, మనం ఏకీభవించటం మిగుల మేలుకరం. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డరా, ఏకీభవించాలి. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండలో ఒక మాట రాయబడి ఉంది 32:30 ఒకడు ఎట్లు 1,000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని తరుముదురు అని రాయబడిన ప్రకారము ఒకడు 1,000 మందిని తరమగలిగిన ఎడల ఇద్దరు 2,000 మంది తరుముతారు వాస్తవానికి. కానీ ఇద్దరు ఏకీభవించటం వలన 10,000 మంది తరుముతారట. ఒకడు 1,000, ఇంకోటైతే ఇంకో 2,000. కానీ ఏకీభవించటం వలన, ఇద్దరు కలిసి ఏకీభవించటం వలనట 10,000 మందిని తరుముతారట. యూనిటీలో ఎంత ఇది ఉందో చూడండి. ఏకీభవించటంలో అంత శక్తి ఉంది. ఏకభావం కలిగి, ఏక మనస్తత్వం కలిగి, ఏకీభవించి వారు ఏకత్వం కలిగి నడుచుట వలన 8,000 మంది కంటే వాస్తవం 2,000 మంది తరవాల. ఏకీభవించడం వల్ల ఎక్స్ట్రా 8,000 మందిని తరుగుతున్నారు వాళ్ళు. దాని కారణం ఏమిటి? ఏకీభవించుట. ఏకీభవించాలి మనం సంఘంలో. మనము ఏకీభవించాల అనగా ఐక్యతగా ఉండాల అనగా సహవాసంలో ఉండాలి. బలము కలిగి ఉంటాం, ప్రభువు కలిగి నడుస్తాం, ప్రభు యొక్క సన్నిధిని మనము అపరిమితముగా అనుభవించగలం. సహవాస బలం మనల్ని స్థిరపరచబడుతుంది, బలపరచబడుతుంది. అందుకని దేవుని వాక్యం చెబుతుంది 18:20 ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందరు అక్కడ నేను వారి మధ్యను ఉందిరు. యేసుప్రభువు వారు వాగ్దానం చేశాడు. ఒక హృదయం మరి ఒక హృదయం కలిసి ఏకీభవించి ప్రార్థన కూడి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనట వారి మధ్య నిలిచి ఉంటాడట. వారి మధ్య నిలిచి ఉన్నాడంటే ఆయన అంత శక్తిని, అంత ప్రభావాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అర్థం. ఇద్దరే ఉంది కానీ, ఇద్దరు ముగ్గురు ఉంది అక్కడ కానీ వాళ్ళ మధ్య ప్రభు ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. వారి మధ్య ప్రభు ఉంటే అన్నిట్లో విజయం వాళ్ళదే, అన్నిట్లో జయపు వాళ్ళదే. ఒక పర్యాయము
ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తున్నారు. యోనాతాను, యోనాతాను యొక్క పనివాడు ఇద్దరు, సౌలు కుమారుడైన యోనాతాను, యోనాతాను పనివాడైనటువంటి అతడి ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తారు. ఎవరూ ఉండరు. వీళ్ళిద్దరు అంటాడు, అంటారు కదా, ప్రభువు మనకుంటే, ప్రభువు మన పక్షులుంటే ఆ సున్నతులేని ఫిలిస్తీయులు ఎంత పద వెళ్దాం అని వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు ఏకీభవిస్తారు. యోనాతాను వెళుతూ ఉంటే ఆయుధాలు మోయేవాడైన తన పనివాడు మిగిలిన వాళ్ళని సంపుతూ వస్తాడు. గొప్ప వద జరగద్ది చూసిన వాళ్ళు, ఆ వాళ్ళిద్దరిలో ఏమనుకున్నారు, కానీ వాళ్ళు ఏకీభవించారు. ఏకీభవించారో, కొన్ని వందల మందిని చంపారండి. యోనాతాను తన పనివాడు, తన ఆయుధాలు మోసేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏకీభవించుటలో అంత శక్తి ఉంది, ఏకీభవించుటలో అంత బలం ఉంది. మనం ఏకీభవించి ప్రార్థన చేస్తే ప్రభు యొక్క సన్నిధిని మనం అపరిమితంగా అనుభవించగలం. మనం ఏకీభవించి ఆయన సన్నిధిలో ఉంటే దేవుని కృపకు మనం పొందుకోగలం. ఏకీభవించాల అనగా సహవాసములో ఉండాలా. సహవాసం వల్ల బలపరుస్తుంది. ఎక్కడ సహవాసం? సంఘ సహవాసం. సంఘములో నువ్వు ఆయన సహవాసంలో ఉంటే, ఆయన నీవు ఆయనతో ఏకీభవించినట్టయితే, ఇద్దరు కూడి నీవు కూడా ఆయనతో ఏకీభవించినట్టయితే, ఇరువురు కలిసి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కృపను కలిగి నడుచుటకు దేవుడు కృపను అనుగ్రహించగలడు, కృపను కలిగి నడవగలడు. ఆ కృపలో మనం నిలిచినప్పుడు, ఆ కృపలో మనం సాగుచున్నప్పుడు, ఆయన కలిగి నడుచుచూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, సహవాస బలం ఇతరులకు అర్థమైపోయి. అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తాం, వాళ్ళు కూడుకున్న స్థలమట కంపించిందట. ఎందుకని? అందరూ కూడుకున్నారు. ఓ పవర్ఫుల్గా ప్రేయర్ చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు కంపింపు చేశాడు అక్కడ. ఆడ కూడుకోవటం ద్వారా వాళ్ళు, వారు ఆ విధంగా ఐక్యత కలిగి ఉన్నారు. తమ ఆస్తి తమది అనుకోవాల, తమ చర స్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పడేశారు. అందరిలో ఐక్యత ఏర్పడింది, ఏకతా భావం ఏర్పడింది. ప్రభు కొరకు జీవించేది ప్రభు కొరకే, సావైనా ఏదైనా ప్రభు కొరకే బ్రతకదాం, ఆయన త్వరలో రానయ్యున్నాడు అని ఒక నిర్ణయం తీసుకున్న ఆదిమ సంఘం ఆయన సహవాసంలో అనుదినము ఉన్నారు. రొట్టె విరిచిట్లో, ప్రార్థన చేయట్లో, ఓ బోధలో, సహవాసంలో ఎడ తెగక ఉన్నారండి. అందుకనే వారి మధ్య ఆ దినముల్లో మహాసూచక్రియలు జరిగాయి, బ్రహ్మాండమైన అద్భుతాలు జరిగాయి. అలా జరుగుట కారణం వారు ఏకీభవించారు. సంఘమంతా, సంఘమంతా ఏకీభవించారు. సంఘమంతా దైవజ్యులు ఎత్తిపట్టుకున్నారు. సంఘమంతా పరిచయం ఎత్తిపట్టుకున్నారు. సంఘమంతా ఓ సువార్త జరిగే ఏరియాలు ఎత్తిపట్టుకున్నారు. దేవుడు ఆ విషయంలో మేలు చేశాడు. మరి ఈ దినాల్లో, ఈ దినాల్లో అంత ఐక్యత లేకుండా పోతుంది, ఏకత లేకుండా పోతుంది. ఏకాత్మ కలిగి ఉండాల మనము, ఏక మనస్తత్వం కలిగి ఉండాల, ఏక భావము కలిగి ఉండాల, ఏక ఉద్దేశము కలిగి ఉండాల, ఏక తాత్పర్యం కలిగి ఉండాల. అప్పుడే దేవుని ఆత్మ మన మధ్య క్రియ జరిగించటం ప్రారంభించబడుతుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మధ్య క్రియ జరిగించడం ప్రారంభించబడుతుందో, మనము ఏకత్వం ప్రభులోనికి నుండి పొందుకోగలం. ఆయనకి వేరుగా ఉండి పొందుకోలేం, ఆయనకి వేరుగా ఉండి నువ్వు పొందుకోలేవు. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే ఫలిస్తుంది. ఆయనకి వేరే ఉంటే ఫలించడం కాదు కదా, ఎండిపోయి కూర్చుంటుంది. నువ్వు క్రీస్తులో ఉంటేనే ఏకాత్మ, క్రీస్తులో ఉంటే నువ్వు ఫలించగలవు. యేసుని లేకుండా ఉంటే ఎడబాటు అయిపోతుంది. దేనికి పనికిరాని వ్యక్తిగా మనము ఉండగలం. కనుక యేసు ప్రభువు వారు మనలో అలాంటి ప్రేమను, అలాంటి కృపను, అలాంటి ఆశీర్వాదకరమైన స్థితిని మనకి ఎందుకు ఇచ్చినట్టే, మనం ఆయనతో ఏకాత్మగా ఉండాలని, ఆయనతో కలిసి జీవించాలని, మన ఆత్మీయ ఎదుగుదలకు ఆయనతో సహవాసం చేయాలి.
ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నట్టయితే మనకు మేలు జరుగుతుంది. చూడండి, ఒక పొయ్యి ఉందనుకోండి, ఆ పొయ్యిలో చాలా చాలా కర్రలు ఉంటాయి, కట్టెలు. ఒక కట్టి తీసుకొని పక్కన పెట్టండి, ఒక కొద్దిసేపు మండుతూ ఉంటుంది, ఆడిపోద్ది. నీవు కూడా అంతే. సహవాసానికి వెళ్ళకపోతే, మందిరానికి వెళ్ళకపోతే నీ పరిస్థితి కూడా అంతే. ప్రార్థనలు మానేస్తావు, బైబిల్ చదవటం మానేస్తావు, దుష్ట సాంగత్యం నీకు తొందరగా అలవరచబడుతుంది. దుష్ట సాంగత్యం నీకు అలవరచబడినట్లయితే క్రమక్రమంగా లౌకికమైన ఆ స్థితి కలిగి, లౌకికమైన జ్ఞానం కలిగి దేవుని ఎడబాటైపోతాం. ఎడబాటైన వాడికి సైతాను చాలా ఇంపుగా ఆకర్షిస్తుంది. యెరూషలేములో ఉన్నంతకాలం వాడికి ఏం కాల, యెరూషలేములో నుండి దిగి ఎరుకోకు రావడం స్టార్ట్ చేశాడు మనోడు. ఏమైనాడు? దొంగల సీతకు బాధ్యతారు, బాగా గుర్తుపడేశాడు. దిక్కు దిమార లేకుండా పడిపోయినాడు. సహవాసం బలమైంది. సహవాసంలో ఉండు, అటు ఇటు గంతులు వేయొద్దు. ఆ చర్చికి ఈ చర్చికి గంతులు వేయొద్దు. ఎక్కడ నువ్వు ఆత్మీయతలో ఉన్నావు అక్కడే ఉండు. యూదా బెత్లహేమ దేశంలో ఎలిమెలకు, నయోమి, కిలియోను మొహలోను అన్నటువంటి వారు మంచి చక్కటి కుటుంబం. ఆ కుటుంబం చాలా చక్కటి. ఆ కుటుంబంలో చాలా సంతోషం, ఆనందం, ఆప్యాయత, చాలా మధురంగా బతుకుతున్నారండి వాళ్ళు. యెరూషలేము ఆ యొక్క బెత్లహేము ఊళ్ళో మంచి సహవాసంలో ఉన్నారు వాళ్ళు. బెత్లహేము అంటే రొట్టెలు ఇల్లు, సంతృప్తిగా రొట్టెలుగా జీవవాక్యం, లోటు లేకుండా ఉన్నారు. వీళ్ళకి ఎవడో సలహా ఇచ్చాడు? అసలు వాస్తవానికి వాగ్దాన దేశం వదిలి వెళ్ళకూడదు, సంఘాన్ని వదిలి వెళ్ళకూడదు, మందిరాన్ని వదిలి వెళ్ళకూడదు, సహవాసం వదిలి వెళ్ళకూడదు. ఎవడో సలహా ఇచ్చాడు ఎలిమెలెకి, నయోమికి, ఒక కొడుకులకి, ఇద్దరికి. మనవాడు మోయాబు దేశం వెళ్ళిపోయాడు, షిఫ్ట్ అయిపోయాడు. ఏమన్నా అక్కడ క్షేమంగా ఉన్నాడా? ఏమన్నా 4 రూపాయలు సంపాదించాడా? లేక ఆత్మీయంగా జీవించాడా? లేదు. 10 సంవత్సరాల్లో మనవాడి పరిస్థితి దుర్భరమైపోయింది. ఎలిమెలెకు మొదటి వికెట్ పడిపోయింది, మహులోను 2వ వికెట్, కిలియోను 3వ వికెట్ టపటప పడిపోయారు. పెళ్ళే జరిగిందంతే, ఏం ప్రయోజనం లేదు. అమ్మా అయ్యా, దయచేసి నువ్వు ఎవరితో సహవాసం? తండ్రి, సంఘంతో సహవాసం ఉందా నీకు? సహవాసంలో పాలు పొందు, నువ్వు బలం పొందుతావు, శక్తి పొందుకుంటావు, ప్రభువుని కృప కలిగి నడుస్తావు, ప్రభు యొక్క ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. అలాంటి కృపగల జీవితం ప్రియ పరిశుద్ధాత్మ దేవుడికి అనుగ్రహించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం నీ కుటుంబానికి నీకు గొప్ప ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉండును గాక. ప్రార్థన. ప్రభువా, యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు డాడీ. దయచూపండి, కనికరించండి నాన్న. మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని వ్యక్తపరచండి డాడీ. మీతో సహవాసం ఉంటే ఎంత బలమో, సంఘ సహవాసం. తండ్రి, సహవాసం ఎడబాటు కాకూడదు అంటున్నావు, సమాజంగా కూటం మానొద్దు అంటున్నావు, తరచు సంఘంలో పాలు పొందాలి అంటున్నావు. అలాంటి సహవాసాలు మా ప్రియ బిడ్డలు నిలబెట్టండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు వారి వారి సంఘాలకు వెళ్ళి ఆత్మబలము, ఆత్మశక్తి పొందుకొని ప్రభు మార్గములలో నడుచుటకు శక్తి దయచేసి కృపతో బలపరిచి కనికరం చూపండి నాయనా. యేసు, ప్రతి వారి వారు సంఘాన్ని వాళ్ళు ప్రేమించుకొని సహవాసాల్లో పాలు పొంది ఆత్మ బలము, శక్తి, పురోగతి కలిగి ఏకాత్మ, ఏక మనసు, ఏక భావము కలిగి మీ పాదశైలిలో నిలిచి ఉంటకు శక్తిని అనుగ్రహించమని ఈ వాక్యం వీక్షించిన ప్రతి బిడ్డ జీవితంలో అలాంటి మనసు ఇవ్వండి. దయచూపండి నాన్న, దీవిని ఆశీర్వాదం అనుగ్రహించమని కనికరంగా లభిస్తున్నది నీ కృపకాలం మీ ఆస్థాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెబుతూ ఈ కార్యక్రమం వీక్షించిన బిడ్డలు మీరు తాకండి, దర్శించండి, దయచూపండి, బలహీనలు తాకండి, రోగులు ముట్టి బాగు చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. అదే రీతిగా స్వామి, ఈ దినమున బర్త్ డే జరిపించుకున్న బిడ్డలు, వెడ్డింగ్ డే జరిపించుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి సంవత్సరాలతో వాళ్ళకి దయా కిరీటం ఇచ్చావు, సంవత్సరాలు జరిగించుకున్న నూతన కార్యలో బిడ్డల జీవితంలో జరిగించమని
దయచూపి కనికరించి కటాక్షమును అనుగ్రహించమని. ప్రభువును రక్షకుడును విమోచకుడైనా యేసయ్య పరిశుద్ధమైన శక్తివరితమైన నామలో అడిగి వేడుకనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన బ్రహ్మ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు దివ్యకృప, నిచ్చుడుగు పరిశుద్ధాత్మదేవు నిత్య సన్నది సదా మనకి ఎల్లరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.